భాస్కర మార్తాండ చండర స్మృతి మాకర ఆయురారోగ్య ఐశ్వర్య ప్రసీద భగవాన్మునే ఓం ఆం హ్రీం గ్రహాధిరాజాయ ఆదిత్యాయ స్వాహ. మామో భాస్కరా పయనమే సాగించరా, యద చీకటుల్ని తొలగించరా, ప్రతి గుండెనింక వెలిగించరా. జగమంతా మెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన, సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా. సూర్యపుత్రుడు 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 ఊపిరైనా ఊరిలోన తోటు లేదుగా, పైరుకైనా పాడికైనా దేవుడే కట్టినా వేదనైన వెన్నంటి సాగు బంధం, ఏ జన్మకైనా నిన్ను వీడనంటూ చెబుతోంది స్వాగతం. సూర్యపుత్రుడు 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 సూర్యపుత్రుడు. తులసి బెహన్, ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితం ఏంటా అని నా దైవాన్ని అడుగుతున్నాను. నన్ను కాపాడి ఆదరించిన యాదగిరి వాళ్ళమ్మగారిని వదిలేసి వచ్చాను. చెల్లెలి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నా, నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. అసలు నేనెందుకు బ్రతుకున్నాను? ఇంకా ఎంత దూరం ఇలా పరిగెత్తాలి? ఎక్కడికి వెళ్ళి నా జీవితం ముగుస్తుంది? నాకు అర్థం కావట్లేదక్క. తులసి బెహన్, అలా మాట్లాడకు. లేదక్క, నా ప్రాణం కాపాడుకుందే నా బిడ్డ కోసం. ఆ దేవుడు నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. దేవుడు అనుకున్న నా భర్త నన్ను వదిలేశాడు. ఇంకా నేనెందుకు బ్రతుకుతున్నాను? ఏం సాధించాలని బ్రతుకుండాలి చెప్పక్క? నువ్వు ఇలా చెప్పక్క. ఊరుకో తులసి బెహన్, ఊరుకో. చూడు, ఆ అల్లా నిన్ను ఇంకా భూమి మీద ఉంచాడంటే నీ వల్ల ఏదో పని ఉంది, అందుకే ఉంచాడు. Thank you.
ప్రతి మనిషికి కష్టాలుంటాయి. అందుకని అందరూ చస్తున్నారా? లేదుగా. ఏమో, నీకోసం ఆ అల్లా మంచి జీవితం ఏర్పాటు చేశాడేమో, ఎవరికి తెలుసు? కాబట్టి అల్లా మీద భారం వేయటం ఒక్కటే మనం చేయాలి. అంతా అల్లా చూసుకుంటాడు. అజయ్ గారు, ఏంటి బాస్, పాపని వాళ్ళ దగ్గర ఉండనివ్వా ఏంటి? లేదు, పాప నాతోనే ఉంటుంది. ఎవరికి ఏమను, రండి మేడం, కరెక్ట్ టైంకి వచ్చారు. చూడండి, బాస్ పాపని ఎవ్వరికి ఇవ్వట్లేదు. ఏంటజయ్ బెంగా? అవును మేడం, ఈ కొద్ది రోజుల్లోనే పాప నాకు చాలా దగ్గరైంది. రేపటి నుంచి పాప ఉండదని ఊహే భరించలేకపోతున్నాను. అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అజయ్? పాప మన దగ్గర ఎలా ఉంటుంది అది కరెక్ట్ కాదు. తప్పు రైట్ నాకు తెలియదు మేడం. పాపని అనాథాశ్రమంలో సరిగ్గా చూసుకుంటారా లేదా? మనమైతే కేర్ చేస్తాం కదా అజయ్. వాళ్ళు పిల్లల్ని చూసుకోవడంలో ప్రొఫెషనల్స్. పాపకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం తెలుసుకోలేం, వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, ట్రీట్మెంట్ చేయిస్తారు. ఆ ట్రీట్మెంట్ ఏదో మనం చేయిద్దాం మేడం, కావాలంటే ఒక ఆయన పెడదాం. లీగల్ గా అది పాసిబుల్ కాదు అజయ్. పాపని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటమే మంచిది. పోనీ, అడాప్ట్ చేసుకుంటూ ఉంటుంది కదా మ్యామ్, మనం పాపని దత్త తీసుకుందాం. ఎమోషన్ లాజిక్ కి అందదు అంటారు, నిన్ను చూస్తే నిజం అనిపిస్తోంది. పాపని దత్తత తీసుకోవచ్చు, కానీ దానికి లీగల్ గా కొంచెం టైం పడుతుంది. పాప కోసం వాళ్ళ పేరెంట్స్ ఎవరూ రాకపోతే కొన్నాళ్లు చూసి అప్పుడు ఎవరైనా పెంచుకుంటామంటే ఇస్తారు. ఎందుకంటే రేపు మనం పెంచుకోవడానికి తెచ్చుకున్నాక పాప పేరెంట్స్ వస్తే ఎలా? అది కాదు మ్యామ్. అజయ్, పాపను అక్కడ ఇవ్వడం పాప మంచికే. అసలే తను డఫ్ అండ్ డమ్ బేబీ, తను అక్కడుండడమే సేఫ్. నువ్వొక్కడవే చూసుకోవడం సాధ్యం కాదు. అంతగా నీకు పాపం చూడాలనిపిస్తే రోజూ వెళ్ళి చూసిరా. కొంతకాలం తర్వాత పాప కోసం ఎవరూ రాకపోతే పాపని మనమే పెంచుకుందాం.
ప్రస్తుతానికి పాపని వాళ్ళకి అప్పగించు, సరేనా? ఓకే మేడం. గుడ్, షీల్ బి ఆల్ రైట్, డోంట్ వరీ. సూర్యపుత్రుడు. సూర్యపుత్రుడు. అరే ఏంటి బాస్, ఇంకా పడుకోలేదా? లేదా దర్శ్. ఓ, పాప పడుకోవట్లేదా? లేదు, పడుకుంది. మరి పడుకున్న పాపని ఎత్తుకు తిరగడం ఎందుకు? బెడ్ మీద పడుకోపెట్టచ్చు కదా, చక్కగా పడుకుంటుంది. బెడ్ మీద పాపకి ఇన్కన్వీనియంట్గా ఉన్నట్టుంది, పడుకోవట్లేదు, అందుకే ఎత్తుకున్నాను. బాగుంది బాస్, ఎవరైనా పడుకోకపోతే పిల్లల్ని ఎత్తుకుని తిప్పుతారు. మీరేంటి బాస్ పడుకున్న పిల్లని ఎత్తుకుని తిప్పుతున్నారు? పాప లేచే వరకు ఇలాగే తిప్పుతారా ఏంటి? ఏమో ఆదర్శ్, ఈ పాప నాకు చాలా దగ్గరైంది. ఇదంతా చూస్తుంటే మీ పాపని, అదే మీ సొంత పాపని ఆశ్రమానికి పంపిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారుగా. అదంతా నాకు తెలీదు ఆదర్శ్. నువ్వు అన్నట్టు ఈ టైంకి నేను తండ్రిని కావాలి, నాకు పాపో బాబో ఉండాలి. ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఈ పాప నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నా సొంత పాపలాగా అనిపిస్తుంది. నేను కోల్పోయిన తండ్రి అనే అనుభూతిని ఈ పాప రాక నాకు తిరిగి తెచ్చింది. అందుకు నేను ఈ పాపకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అబ్బో, అనుభూత, ఇంత పెద్ద మాట నా లైఫ్లో వినలేదు బాస్. ఇక చాలు, వెళ్ళి పడుకో అజయ్. లేదా దర్శ్, రేపు పాప ఎలాగో వెళ్ళిపోతుంది, అప్పటిదాకా తను నాకు తోడుగా ఉంటుంది. లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్. ఓ ఓకే, సరే బాస్, ఎంజాయ్ చేయండి. నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను, ఎవడ ఎంజాయ్మెంట్ ఆడిది. ఓకే, చూడు. ఏంటి నందిని, ఏం చేస్తున్నావు? చిచ్చి, బొజ్జుంటావా? చెప్పు నన్నా. నిన్నే పిలుస్తుంది, నాకు కాఫీ కావాలి. చిచ్చి, ఓం కావాలి. హేయ్, నిన్నే పిలుస్తుంది, నాకు కాఫీ కావాలి. ఏంటలా చూస్తున్నావు? నువ్వు విన్నది కరెక్టే,
నాకు కాఫీ కావాలి. నువ్వే వెళ్ళి పెట్టుకొని తాగు. ఆహా, నేను నీ వదినని. నేను అడిగితే కాఫీ తీసుకురావాలి. ఏ, నీకు వదినకి గౌరవం ఇవ్వాలన్నా కనీస మర్యాద కూడా తెలీదా? దారిన పోయే దరిద్రాలన్నిటికీ నేను మర్యాద చెయ్యను. దానికి ఇంకెవరినైనా చూసుకో. పో. హే, నోరు అదుపులు పెట్టుకుని మాట్లాడు. ఏ, నువ్వు ప్లాన్ చేసి మా అన్నయ్య కారు కింద పడి మా నెత్తిన దరిద్రంగా తయారవ్వలేదా? ప్రేమించిన వ్యక్తి మీద పగ సాధించడానికి మా అన్నయ్యం చేసుకున్నావు. అలాంటి నిన్ను నేను గౌరవించాలా? మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేసి మా నాన్న చావుకి కారణమైన నీకు నేను చేసే మర్యాద మెడ పట్టుకుని బయటికి గెంటడవే. చేయమంటావా మర్యాద? ఏ నందిని, ఎక్స్టాల్ చేయకు. చూసావుగా, పులిలో ఉండే మీ అన్నయ్యని కుక్క పిల్లలా ఆడిస్తున్నాను. ఏంటి, నువ్వేదో ఉత్తమ జాతి స్త్రీలా మాట్లాడుతున్నావు? దారిని పోయేవాణ్ణి చేసుకుని పారిపోయి కడుపు తెచ్చుకొని ఆ కడుపుకి అజయ్ని తండ్రిని చేసిన దానివి నువ్వు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? మొగుడు ఉండగానే అజయ్ అజయ్ అంటూ వాడి కోసం వెంపర్లాడుతున్నది నువ్వు. స్నేహ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నందిని, అజయ్ మీద పగ సాధించటం కోసం మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నదాన్ని నేను. అనవసరంగా నువ్వు మధ్యలో అడ్డొస్తే నేను ఏం చేయడానికైనా వెనకాడను. చివరికి మీ అన్నయ్య చేతిలోనే నువ్వు చచ్చేలా చేయగలను. సో అనవసరంగా నీ బాబుకి తల్లి నీ మొగుడికి పెళ్ళాం పోయి వాళ్ళు వీధిన పడేలా చేయకు. మర్యాదగా చెప్పిన మాట విని బుద్ధిగా నీ పన్ను చేసుకో. అనవసరంగా నాతో పెట్టుకోకు. నన్ను మెడపట్టి గెంటేంత సీను నీకు లేదు పాపా. సూర్యపుత్రుడు. నన్ను మెడపట్టి గెంటేంత సీను నీకు లేదు పాపా. టేక్ కేర్.
పాప వెళ్తోందని అందరూ డల్గా ఉన్నారు. పాప బెంగపడుతుందో లేదో కాని మీరు మాత్రం బాగా బెంగపడుతున్నారు. ఏ మధు, పాలపీకా బాటిల్ సర్దావా? సర్దన్ మేడం. ఆదర్శ్, డైపర్స్ పెట్టమన్నాను, పెట్టావా? అన్ని కార్లో సర్దాను మేడం. ఓకే. అజయ్, ఇక బయలుదేరుతామా? అన్నట్టు అజయ్, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. నేను ఆశ్రమం దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్ కల్లా వెళ్ళిపోతాను. ఓకేనా? ఓకే మేడం. ప్రయాణం బాగా అయిందా? అచ్చా హువా, కైసే హో తూ? బాగేనా, ఖుషు అందరాయే. జీ, మై బోలే థీ నా తులసి కే బారే మే యహీ హో. తులసి, మీ బావగారు. నమస్కారం అండి. నీకిష్టమైనవన్నీ తెచ్చాను జరీనా. హాజీ, మీ భూల్ గై, తులసికేమైనా తెచ్చారా? క్యా ఉస్కో క్యా లేకే అన్నా మే కౌనే ఓ, అదేమవుతుంది నాకు? దారిని పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నీకప్పుడే చెప్పా పంపించేయమని, ఇంకా నువ్వు పంపలా. ఎందుకలా మాట్లాడతారు మీరు? ఓ లడికి పాప్. క్యా పాపాయ్, మనకి ఎందుకు? అరే అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేవు. తనసలు ఎవరో ఏంటో తెలీదు, ఎవరూ లేరు అన్నా. బిడ్డ చచ్చిపోయిందని జాలి చూపించి ఇంట్లో పెట్టుకుంటావా? నీకు ఏమైనా చేసుంటే? నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు, అందుకే పంపించమని చెప్పాను. ఎందుకు పంపనా? క్యూనై బేజీతూ వయసు నహీ జీ. తులసి చాలా మంచి పిల్ల, కష్టాల్లో ఉంది. తో హమ్ క్యా కరెంగే, మనం ఏమైనా కుబేరలమా? కష్టాల్లో ఉన్నవాళ్ళని కాపాడటానికి? దేఖో జరీనా, మనకి మధ్య గొడవలు వద్దు. మర్యాదగా తనని పంపించేసే దారి చూడు. ఫిర్సే బోల్ రావు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు.